Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLC ఓటమి వెనుక మరో కనిపించని కారణం. MLC ఎన్నికల్లో వైసీపీకి జరిగిన పరాభవం వెనుక మరో కారణం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కారణానికి అంతగా హేతుబద్ధత లేకున్నా జరిగిన పరిణామాలను గమనిస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఎంతకీ అదేమిటంటే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కోలా గురువులను వెంటాడుతున్న దురదృష్టం. నిజమే, ఆయనను గత 15 ఏళ్లుగా ఆ దురదృష్టం వెంటాడుతోంది. ఏపీలోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో వైసీపీకి చెందిన అభ్యర్థి కోలా గురువులు ఓటమి పాలయ్యారు. చట్టసభలోకి అడుగుపెట్టి అధ్యక్ష అనాలనే కోరిక కోలా గురువులకు మరోసారి దూరమైంది. గత 15 ఏళ్లుగా ఆయనకు గెలుపు దోబూసులాడుతోంది. రాజకీయ దురదృష్టవంతుడిగా కోలా గురువులు మారిపోయారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం చూసుకుంటే వైసీపీకి 6 సీట్లు మాత్రమే దక్కుతాయి. అయితే టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి స్వతంత్ర అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే కూడా మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ సంఖ్యాబలం చూసుకునే 7 సీట్లు గెలుస్తామనే ధీమాతో అభ్యర్థులను నిలబెట్టారు. గెలుపుకు అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో టీడీపీ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనూహ్యంగా కోలా గురువులు ఓటమి పాలయ్యారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖ 1-2 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో వైజాగ్ సిటీలో ద్రోణంరాజు సత్యనారాయణ, పల్లా సింహాచలం రాజకీయంగా పెద్ద నాయకులుగా చలామణి అవుతుండేవారు. 2009లో విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అప్పట్లో సౌత్ నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరపున కోలా గురువులు, టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు శ్రీనివాస్ బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపు సమయంలో తాను ఓడిపోయానని భావించిన ద్రోణంరాజు శ్రీనివాస్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. గెలుపు తనదే అని కోలా గురువులు సంబరాల్లో మునిగిపోయారు. ఆయన అనుచరులు బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. తీరా తుది ఫలితం చూస్తే ద్రోణంరాజు శ్రీనివాస్ 341 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కోలా గురువులకు తగిలిన మొదటి షాక్ అదే. 2014లో వైసీపీ తరపున కోలా గురువులు పోటీ చేశారు. టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో గురువుల మీద గణేష్ 18,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2019లో కోలా గురువులకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు. తన గురువుగా భావించే ద్రోణంరాజు వైసీపీలో చేరడంతో జగన్ ఆయనకే టికెట్ ఇచ్చారు. అయితే వైసీపీ సునామీలో కూడా వైజాగ్ సౌత్ ఆ పార్టీకి గెలవలేదు. ద్రోణంరాజు మీద టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ గెలుపొందారు. ఇక 2020లో ద్రోణంరాజు కోవిడ్తో మరణించారు. ఇక వాసుపల్లి గణేష్ తర్వాత కాలంలో వైసీపీకి దగ్గరయ్యారు. కోలా గురువులు మత్స్యకార వర్గంలోని వాడబల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాసుపల్లి గణేష్ది కూడా అదే సామాజిక వర్గం. ఆయన మరపడవలు, హ్యాచరీ వ్యాపారంలో ఉన్నారు. కోలా గురువులు ఫిషింగ్ హార్బర్ లో చాలా సుపరిచితమైన వ్యక్తి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో తొలిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి చట్టసభలకు పోటీ చేస్తున్నా గెలుపు మాత్రం దక్కలేదు. వైసీపీలో జాయిన్ అయ్యాక వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నిన్న జరిగిన కౌంటింగ్ లో మొదట కోలా గురువులు గెలిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు 21 వచ్చాయి. దీంతో 2 ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా జయమంగళ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మరోసారి కోలా గురువులు 1 ఓటు తేడాతో ఎమ్మెల్సీ పదవిని పోగొట్టుకున్నారు. కోలా గురువులు చట్టసభలోకి అడుగు పెట్టాలని భావించిన ప్రతిసారి ఇలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడమో లేదంటే మరొకరికి టికెట్ దక్కడమో జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఆయనను రాజకీయ దురదృష్టవంతుడు అంటున్నారు. మరి ఆయన విషయంలో వైఎస్ జగన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.